నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే చాలు, మీరు అంతేపు ప్రతిసారి కూడా అవసరం లేదు. ఇది ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే కక్షిదారులు అంటే మనం అన్నమాట. ఎవరైనా కేసు పెట్టిన వాళ్ళు, కోర్టులో కేసు పెట్టిన వారిని కక్షిదారులు అంటారు. ఈ కక్షిదారులు కేసు పెట్టినప్పుడు అన్ని వివరాలు రాయాలి. పేరు కుంసెట్ శ్రీనివాసు, సన్ ఆఫ్ సోన్సో, ఏజు, హిందువు, క్యాస్టు, అలాగే ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడో, స్ట్రీట్ పేరు, అడ్రస్సు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు కూడా వివరాలు లాయర్ గారికి ఇచ్చి మన అడ్రస్తో పాటు రాయించుకోవాలి. ఇది ప్రొసీడింగ్స్లో భాగం. అలాగే మీరు ఎవరి మీద అయితే కేసులు వేస్తున్నారో ప్రతి బదులు వాళ్ళ తాలూకా పేర్లు, వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు ఉంటే ఆధార్ కార్డు నెంబర్లు, అలాగే సెల్ ఫోన్ నెంబరు ఇవ్వాలి. అవి ఇప్పుడు ప్రొసీజరు. అలాగే మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి మంది. అలాగే ఎవరి మీద కేసు పెట్టాం వాళ్ళది కూడా. మెయిల్ ఐడి లేని పక్షంలో నాట్ నో, తెలీదనో లేదనో అక్కడ రాయవలసి ఉంటుంది. ఇది ప్రొసీజర్లో భాగం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఉంచుతూ కక్షిదారుల తాలూకా కులము మతము అనేటువంటిది చేర్చనవసరం లేదు అని చెప్పి కొత్త నిబంధన వచ్చింది. ఎవరైనా కేసు పెట్టినప్పుడు, ఇప్పుడు నేను ఇండియన్ హిందూ కాపు, ఇండియన్ హిందూ వెలమ, ఎలా కులం పేరు మతం పేరు రాస్తాం కదా, అలాంటిది హిందూ ముస్లిము ఇవి చేర్చవసరం లేదు. అక్కడ ఏం చేస్తామంటే పేరు, తండ్రి పేరు, ఏజు, అడ్రస్లు ఇవి వస్తాయి తప్ప మతం పేరు కానీ కులం పేరు కానీ కక్షిదారులు చేర్చవసరం లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సామా శర్మ వర్సెస్ కిషన్ కుమార్ అనేటువంటి కేసులో వెల్లడించింది. అన్ని రాష్ట్ర హైకోర్టులకి పంపింది. అన్ని రాష్ట్ర హైకోర్టులు అన్ని కింద కోర్టులకు పంపాయి. ఎందుకంటే కేసు ఫైల్ చేయడం అనేటువంటిది కింద కోర్టులోనే ఫైల్ చేస్తాం, కింద కోర్టు ఉండే అప్పీల్ హైకోర్టుకి వెళ్తుంది. కుల ప్రస్తావన అలాగే మత ప్రస్తావన ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు తాలూకా భావన. కేసులకి కులానికి మతానికి సంబంధం లేదు, ఎందుకంటే చట్టాలు అందరికీ సమానం కాబట్టి. అయితే కామన్ సివిల్ కోడ్ వస్తే ఇది ఇంకా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎక్కడా కూడా కులం మతం తాలూకా ప్రస్తావన చేయొద్దంటూ కింద కోర్టులకు ఆదేశాలు జరిగింది. అలాగే అంటే ఇంతవరకు చాలా బాగుంది. ఒక నా సజెషన్ ఏంటంటే పిల్లలకి ఇచ్చే టీసీల్లోని కులం ఇండియన్ హిందూ సోయన్సో, క్యాస్టు ఇండియన్ ముస్లిము సోయన్సో, వర్గాలు వాళ్ళలో కూడా ఇవి రాయకుండా ఉంటే వాళ్ళ స్కూల్ పిల్లల్లో కూడా వాళ్ళలోనే చిన్నప్పటి నుండి వాళ్ళకి మనం ఈ క్యాస్టు మనం ఈ మతం అనేటువంటి భావం తగ్గుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే కోర్టుల వరకు వచ్చారు అంటే వాళ్ళకి ఎవరే క్యాస్ట్ అన్నది అనేది తెలుసు. చెయ్యకపోయినా మనం అందులో యాడ్ చేయకపోయినంత మాత్రాన అదేం పెద్ద మంచి చెడు అనేది నిర్ణయించడం. కానీ చిన్నపిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూల్ టీసీల్లో నువ్వు పలానా కులం అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలా లేకుండా ఉంటే చాలా మంచిదని చెప్పి నా అభిప్రాయం. జై హింద్, భారతమాతాకి జై.